First to go to Play Store. Play Store like Lanka. Autogun on a tap shandy. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తున్నాను ఫోటోగ్రాఫ్ స్టోరీ. ఓపెన్ అది క్వాలిఫికేషన్ సెట్ చేసుకుంటుంది. సెట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నా వీడియోస్ కనిపిస్తున్నాయి. మీరు కొత్త క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేటివ్ వీడియో నొక్కండి. నొక్కిన తర్వాత ఇలా లోడ్ అయింది. అయిన తర్వాత మీరు ఇలా సెట్ ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకోవాలంటే ఇలా నొక్కవచ్చు. మనకి ఏ క్యారెక్టర్ లేదు కాబట్టి ఫస్ట్ క్రియేట్ క్యారెక్టర్ సెట్ చేసుకోవాలి. క్రియేట్ క్యారెక్టర్ని ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మేలా ఫీమేలా దాన్ని బట్టి క్రియేట్ చేసుకోవాలి. నేను మేల్ క్రియేట్ చేస్తున్నాను. వచ్చింది కదా. తర్వాత ఆ ఫేస్ షేప్ సెట్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేస్తే మల్టిపుల్ షేప్స్ వస్తాయి. అలా కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్యారెక్టర్ మీరు ఇలా ఫేషూస్ కలర్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఇలా నేను సెట్ చేస్తున్నాను నాకు నచ్చిన క్యారెక్టర్ని. ఓకే, నెక్స్ట్ హెయిర్ స్టైల్. పక్కనే హెయిర్ స్టైల్స్ ఉంటాయి. నచ్చిన హెయిర్ స్టైల్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా కింద హెయిర్ స్టైల్ ఏ కలర్ కావాలో 5 కలర్స్ రిప్రజెంట్ డిస్ప్లే ఉంది కింద. బ్యాక్ బ్రౌన్ ఇలా హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీ క్యారెక్టరైజేషన్ బట్టి మీరు సెట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిదీకి ఫేషియల్స్ హెయిర్స్ అండ్ బియర్డ్స్ హెయిర్స్ కలర్స్ ఈ సెక్షన్ బియర్డ్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దాస్ట్ ఈస్ సేమ్ ఏ కలర్ కావితే అలా అలా సెట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ మల్టిపుల్ స్టైల్స్లో మీరు బియర్డ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, నా క్యారెక్టర్ని అయితే ఇలా సెట్ చేస్తున్నాను. మీరు కూడా మీ క్యారెక్టర్ని మీకు నచ్చిన స్టైల్స్ మీరు రిప్రజెంట్ చేయొచ్చు.
వచ్చింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను చూపిస్తున్నాను చూడండి ఈ బకెట్స్ ఏ ఉన్నాయని పర్చేజ్ చేసుకోవాల్సింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సోఫాలు అలాగే టీనేజ్ బెడ్రూమ్ అలాగే సోలాగా రిప్రజెంట్ అయితే థీమ్ వైజ్ అండ్ టీనేజ్ బెడ్రూమ్ ఇలాగ రిప్రజెంట్ చేసుకోవచ్చు క్యారెక్టరైజేషన్ బట్టి స్టోరీ బట్టి మనం సెట్ చేసుకోవాలి ఓకే నాకు ఇంకో క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆ క్యారెక్టర్ నుంచి ఎక్కడ సెట్ చేయాలంటే అక్కడ ఆ వీడియోలో బెంచ్ దగ్గర కార్నర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ మెయిల్ బాక్స్ అలా మన క్యారెక్టరైజేషన్ అనేది డిస్ప్లే చేసి షూట్ చేయొచ్చు అనమాట చూసారు ఎలా చూస్తున్నా ఎలా ఎలా చేంజ్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ నాకు ఇంకో క్యారెక్టర్ చేసుకున్నా క్రియేట్ క్యారెక్టర్ డిస్ప్లే చేసి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు బట్ ఎలా చేయాలో నేను క్రియేట్ క్యారెక్టర్ ద్వారా ఇంకో క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నాను నాకు ఫీమేల్ తీసుకోవాలనుకున్నాను ఫీమేల్ చేసుకుని ఫేస్ షేప్ చేసుకోవచ్చు యాస్టీస్గా అలా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నచ్చినట్టు ఫేస్ షేప్ పెట్టుకుని డౌన్లోడ్ అవ్వడానికి సమ్ టైం పడుతుంది అలాగే హెయిర్ స్టైల్స్ గర్ల్స్ హెయిర్ స్టైల్స్ ఎలా ఉండాలో అలా స్టైల్స్ ప్రజెంట్ చేసుకోవచ్చు నేను సెట్ చేసిన స్టైల్ ఇంకా డౌన్లోడ్ అవుతుంది నచ్చిన స్టైల్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు మన క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఓకే చూసారుగా మనం నచ్చిన స్టైల్స్ రిప్రజెంట్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు హెయిర్ కలర్ అలాగే మన కలర్స్ కూడా చూసారుగా యాస్టీస్గా మన ఐబ్రో ఐ కలర్స్ ఎలా ఉండాలో బ్లూ బ్లూ గ్రీన్
ओके ना क्यार्ट क्रिएट इप्पुडु रेंडु क्यार्ट्स मन सेट चेसानु स्ट्रीट कॉर्नर रेनबो लो सेट चेसानु कॉर्नर दग्गर ओकटि रेनबो डोर दग्गर वाळ्ळ कन्वर्जेशन चूडंडि एला चेस्तानु फस्ट वीडियो ఎలా క్యారీ చేసిన ఎక్కడెక్కడ ఉండాలో అవి పెట్టుకున్నాను. తర్వాత వీడియో మోడ్ పెట్టుకున్నాను. తర్వాత కన్వర్జేషన్ నో క్యారెట్స్ క్యారెట్స్ సెట్ కోహ్లీకి వెళ్ళి మనం టైప్ చేయొచ్చు అండ్ దెన్ వాయిస్ రికార్డ్ కూడా చెప్పొచ్చు. హాయ్ అని టైప్ చేసుకుని పెట్టాను. హాయ్ సారా ప్లే చేస్తే హాయ్ సారా అని వస్తుంది. రికార్డ్ మోడ్లో కూడా చెప్పొచ్చు. హాయ్ సార్ అని రికార్డ్ చేసి మన వాయిస్ ఇమిటేట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పొచ్చు. ఇంకో క్యారెక్టర్ సార్లోకి వెళ్ళి హాయ్ కోహ్లీ అని మన రికార్డ్ మోడ్లో చెప్పాను. అలా సెట్ చేసుకుని ఇలా వీడియోస్ అనేవి చేయొచ్చు. ఇలా ఆయా తన పక్కన న్యాచురల్ అని ఉంది కదా, అలా వాళ్ళ యాక్షన్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయాలి. కోహ్లీ హాయ్ సార్ అని కానీ మనం యాక్షన్ ఎలాలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో యాంగ్రీ, షై, డ్యాన్సింగ్, క్రయింగ్ అని మల్టిపుల్ ఆప్షన్స్ రిప్రజెంట్ చేయొచ్చు. సరే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో అట్లా మనం ఇష్టం వచ్చింది సెట్ అయితే అది ఆప్షన్ చేసుకోవచ్చు. ఇది అవసరం ఇది కోస్టింగ్ హాయ్ అండ్ సారా అనే కదా దాని తక్కువ హాయ్ సారా అలాగే సారా కూడా సేమ్ ఆ క్యారెక్టరైజేషన్ బట్టి ఆ సేమ్ సీన్ బట్టి ఆ సీన్ బట్టి ఆ యాక్షన్స్ అనేవి మనం రిప్రజెంట్ అవుతాయి. ఆ సీన్ బట్టి మనం ఆ యాక్షన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఆ లిప్ రీడింగ్ ఆ సీన్ బట్టి ఎంత సెట్ చేస్తే మనం తీసిన ఆ వీడియో అనేది అంత బాగా అవుట్పుట్ వస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకో, మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ టచ్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. చూసారు కదా అన్ని చేసిన తర్వాత ఇలా రిప్రజెంట్ అవుతుంది. తర్వాత ఇలా మొత్తం కలిపి స్ట్రీట్ కార్నర్ రెయిన్బో ఇచ్చేస్తే మొత్తం కలిపి మనం ఏం చేసాము, ఏ యాక్షన్ మొత్తం యానిమేట్లో క్రియేట్ అయ్యి అది సింపుల్గా మనం క్రియేట్ చేసుకుని చెప్పొచ్చు. ఇలా మనం చేయొచ్చు ఫ్రెండ్స్.